స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జగదీపూర్ మండలంలోని ఇటికాలపల్లె ప్రకృతి వనం పార్కులో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కును స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎంపీపీ బాలేశంగౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సరోజిని, డీఎల్పీఓ వేదవతి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, ఆత్మ చైర్మన్ గుండా రంగారెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు ఎగ్బాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశంగౌడ్ మండల స్పెషల్ ఆఫీసర్ సరోజిని మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలమే భారత స్వాతంత్రం, వీరి పేరిట ఫ్రీడమ్ పార్కును ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సత్యం, డాక్టర్ దీపాంజలి, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి జెండా పండుగ జరుపుకుంటున్నాం. అలాగే స్వాతంత్ర స్వర్ణోత్సవాల వేడుకల్లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. సువిశాలమైన భారతదేశం లోపల భాగంగా సువిశాలమైన మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ రాష్ట్రం దిశగా అడుగులు వేయడానికి సమర్థవంతంగా అవుతున్నాం. ఈ సందర్భంగా జగదేవ్పూర్ మండలంలోని ఇటికేల గ్రామంలో మనం ఎవరైతే స్వాతంత్ర్యం కోసం తన సర్వస్వాలను త్యాగం చేసినటువంటి అమరవీరుల త్యాగ ఫలంగా మనకు ఒక పార్కు ఏర్పాటు చేసుకున్నాం. ఫ్రీడమ్ పార్క్ అని పేరు పెట్టుకుంటున్నాం. కేసీఆర్ కోరిక మేరకు, ప్రభుత్వం అనుమతి మేరకు ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. సర్పంచ్ శేఖర్ గారి ఆధ్వర్యంలో అయితే ప్రతి గ్రామంలో కూడా ఫ్రీడమ్ పార్క్ ఏర్పడిన ఒక రెండు గ్రామాలు తప్ప ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని గ్రామాల్లో స్థలం లేక ఇబ్బంది అవుతుంది కాబట్టి అవి కూడా త్వరలోనే ఈ మూడు రోజుల తీసేస్తాం. మా ఎండీ గారు కూడా బాగా తిరిగి కష్టపడతా ఉన్నాడు. ఇటు కార్యక్రమానికి మన జిల్లా బీసీ వెల్ఫేర్, మన ఫెసిల్ ఆఫీసరు సర్జన్ మేడం, మరియు మా డీఎల్పీ గారు, మరియు మిగతా అందరూ అధికారులు, మరియు మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు.